మనకి స్తోత్రములు నీ అపారమైన ప్రేమ వీక్షకులందరూ కూడా యేసుక్రీస్తు నామం పెట్టి శుభాభివందనము తెలియజేస్తున్నాను ఈ రోజు వాక్యంలో ధ్యానించుకునే ముందుగా అందరం కూడా తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల నా ప్రియతం మీకు వందనాలు స్తోత్రములు నైనా ఈ దినమునైనా నీ వాక్యమునైనా ప్రభా నీకు స్తోత్రమునైనా అయా పంచుకొని చుండగా పరిశుద్ధ ఆత్మదేవ వాక్యము వింటున్న ప్రతి ఒక్క జీవితాన్ని కూడా మీరు సంధించమని ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధ ఆత్మదేవ నీ బలమైనటువంటి అభిషేకాన్ని మీరు కుమ్మరించాలని ప్రార్థన చేస్తున్నాను ప్రతి విధమైన అడ్డులు ఆటంకంలో ఏసుక్రీస్తు నామ ప్రార్థన ప్రతి ఒక్కరిలో శ్రద్ధని మీరు దాయిచ్చేయండి ఏకాగ్రత ఏక దృష్టిని మీరు కలగచేయండి నాయన వాక్యం అదే అంత రంగములలో క్రిందకి వేరు దాన్ని పైకి ఫలించినట్లుగా మీరే సహాయం చేయమని దాన్ని మరుగు చేసి మీ ప్రజలతో మీరే మాట్లాడమని క్రీస్తు నామం పేరు అడుగుతున్నాను తండ్రి ఆమె ఈ రోజు మనము ధ్యానించబోయేటువంటి అంశము హృదయ స్థితిని కనుగొనేటువంటి దేవుడు రెండు రాజుల గ్రంథము ఐదో అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే సిరియా రాజు దగ్గర నయమాను అనేటువంటి ఒక సైన్యాధిపతి ఉన్నాడు ఆ సైన్యాధిపతి అయినటువంటి నయమాను వాడుకొని సృష్టికర్త అయినటువంటి యహోవా దేవుడు సిరియా రాజుకి అనేకమైనటువంటి జయాలు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఈ యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఈ యొక్క రాజు దృష్టిలో ఘనత పొందిన వాణిగా దయ పొందిన వాణిగా ఉన్నాడు యొక్క సైన్యాధిపతి అయినటువంటి ఈ యొక్క నయమాను మహాపరాక్రమశాలి అని అయితే అతనికి కుష్ఠ రోగం ఉన్నది అనే లేఖనము స్పష్టంగా తెలియపరుస్తుంది వాక్యం వింటున్న ప్రియుల ఇక్కడ నయమాను జీవితంలో తనని వేదనకి గురి చేసేటువంటి ఏంటిది అని మనం ఆలోచన చేస్తే భయంకరమైనటువంటి కుష్ఠ రోగము ఈ కుష్ఠ రోగము మనిషిని బ్రతికుండగానే చంపేసేటువంటి భయంకరమైనటువంటి రోగము బ్రతికుండగానే మనిషి యొక్క అవయములను తినేసేటువంటి భయంకరమైనటువంటి రోగము ఈ యొక్క సైన్యాధిపతి హోదాలో ఉన్నప్పటికీ కూడా అన్ని సైన్యానికి ముందుండి నడిపించేటువంటి నాయకుడు అధిపతిగా నయమాను ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో తనకి అనుగ్రహించబడినటువంటి ఘనతలే కానీ తను రాజు దృష్టిలో పొందిన వాణిగా ఘనత పొందిన వాణిగా ఉన్నప్పటికీ కూడా తను మహా పరాక్రమశాలి అయినప్పటికీ కూడా తన యొక్క జీవితంలో తను ఎరుగని సత్యం ఏంటిది అంటే తన బలాన్ని బట్టి లేదంటే తనకున్నటువంటి శక్తిని బట్టి తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి తను వేసే స్ట్రాటజీలను బట్టి తను సిరియా రాజుకి జయంలో అనుగ్రహించట్లేదు కానీ సృష్టి సృష్టికర్త అయినటువంటి యహోవా దేవుడు ఈ యొక్క నయమాను వాడుకొని గొప్ప జయాలు అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి సత్యము ఈ యొక్క నయమాను తన జీవితంలో ఎరగనటువంటి వాడిగా ఉన్నాడు కారణము ఈ యొక్క సిరియనులు దేవతల్ని పూజించేటువంటి వారు కాబట్టి వారికి సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి వారు ఎరగనటువంటి వారు అయితే నయమాను యొక్క జీవితంలో తనని కృంగ చేసేటువంటి తనని నిరాశకి గురి చేసేటువంటి ఒక భయంకరమైన రోగము చేత తను బాధించబడుతున్నాడు వాక్యవీట్లో ప్రియారా ఈ రోజు మీ జీవితంలో కూడా మీకు ఘనత కలిగి వారిగా ఉండొచ్చు ఒక మంచి స్టేటస్ కలిగిన వారిగా ఉండొచ్చు సొసైటీలో ఒక మంచి స్థితిలో హోదాలో మీరు ఒక మంచి ప్రశంసించబడేటువంటి స్థాయిలో మీరు ఉండవచ్చున కానీ మీ జీవితంలో కూడా ఈ విధంగా అన్నిటినీ కూడా తేలగొట్టేటువంటి ఒక వేదనకరమైన స్థితి మీ జీవితంలో మీ కుటుంబంలో మీరు ఏదైనా అనుభవిస్తూ ఉన్నారేమో నయమాను లాగా ఈ యొక్క సిరియన్లందరూ కూడా గుంపులు గుంపులుగా ఇస్రాయెల్ దేశం మీదకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇస్రాయల్ లను చెరగొని వచ్చినప్పుడు ఒక చిన్నది నయమాను ఇంటికి తేయబడింది ఆ చిన్నది దేవుని మందిరం నుంచి ఎరుశలేము నుంచి సహవాసం నుంచి ప్రవక్తలు ధర్మశాస్త్రం ఉన్నటువంటి స్థలం నుంచి ఆ తర్వాత తనని కనిపించినటువంటి ఆ యొక్క తల్లిదండ్రుల నుంచి అందరి నుంచి కూడా ఆమెకి తెలియనటువంటి ఒక దేశమునకు అన్య దేశమునకు అన్య సాంప్రదాయాలు పాటించేటువంటి దేశానికి అన్యుల కుటుంబంలోనికి ఆమె ఒక పని మనిషిగా తీసుకురాబడినటువంటి వేళ ఈ యొక్క చిన్నది ఏం చేసిందంటే ఈ నయమాను భార్యకి పరిచారము చేస్తూ ఉన్నది వాక్యం వింటున్న ప్రియుల ఈ రోజు చాలా మంది కూడా వారి యొక్క పిల్లలు రీత్యా కానీ వివాహ రీత్యా కానీ లేదంటే చదువు రీత్యా కానీ ఇతర పట్టణములకైనా ఇతర రాష్ట్రాలకైనా ఇతర దేశాలకైనా వెళ్ళినప్పుడు చాలా మంది కూడా యేసు నమ్మినటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వారైనను యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి విశ్వాసులుగా క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారైనప్పటికీ కూడా వారు వేరే స్థలాలకి వెళ్ళినప్పుడు వారు క్రైస్తవులు అనేటువంటి మాటను మర్చిపోయి దేవుడు వారి చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాడు దాని ప్రకారంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ నియమ నిబంధనల ప్రకారముగా జీవించాలి క్రీస్తును పోలినటువంటి జీవితాన్ని జీవించాలి దేవుడు ఏ కట్టడలు ఏర్పాటు చేశారు ఏ విధంగా ఆయన మాట్లాడమన్నాడు ఏ విధంగా నడవమన్నాడు ఏ విధంగా జీవించమన్నాడు ఎటువంటి వస్త్రధారణ ధరించాలి అని లేఖనము స్పష్టంగా తెలియపరిచిందో వాటన్నిటిని కూడా మర్చిపోయి అన్య సంప్రదాయ బద్ధముగా అన్య సంబంధమైనటువంటి ఆచారాలని ఆచరిస్తూ అక్కడ మనుషుల్ని మెప్పించేటువంటి వారిగా దేవుణ్ణి దుఃఖపరిచే వారి అనేక విధాలుగా వారి యొక్క జీవిత విధానము కానీ వారి జీవన శైలి కానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రవర్తించేటువంటి జీవించేటువంటి వారు కూడా చాలా మంది ఉంటున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ చిన్నది అక్కడ దేవుని మందిరం ఉన్నటువంటి ఎరుషలేము ప్రాంతం నుంచి వేరుపరచబడినప్పటికీ తనకి బోధించి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో బోధించేటువంటి తల్లిదండ్రులకు దూరమైనప్పటికీని కూడా అన్నిటికీ దూరమైనప్పటికీ కూడా బోధించే బోధకులు కూడా దూరమైనప్పటికీని కూడా ఆమె ఏదైతే చిన్న నుంచి ఎహోవా దేవుడి గురించి తెలుసుకుందో దేవుని ఎలా భయభక్తులు కలిగినటువంటి చిన్నదిగా అన్య కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క యజమానులను మెప్పించడానికి దేవుని దుఃఖపరచేటువంటి క్రియలు కానీ లక్షణాలు కానీ మాటలు కాని ప్రవర్తన కాని ఎంత మాత్రము కూడా ఈ చిన్నది అట్లా ఆ విధంగా ప్రవర్తించినట్టు లేఖనంలో మనకి కనబడదు ఈమె పేరు ప్రస్తావించబడకపోయినా ఈమె యొక్క జీవిత విధానము ఈ యొక్క బైబిల్ గ్రంథంలో తేటగా పొందుపరచబడింది వాక్యం చేయలరా ఇక్కడ ఈ చిన్న దాని యొక్క ప్రవర్తన చుడుని అక్కడ ఉన్నటువంటి వారిని ఆకర్షించేదిగా ఉంటుంది ఈ రోజు అనేకులకు సువార్త ప్రకటిస్తూ ఉండవచ్చును కానీ సువార్త ప్రకటించిన తర్వాత నీ యొక్క జీవితము సువార్తకు తగినట్టుగా ఉండనప్పుడు నువ్వు ఎవరికైతే బోధిస్తున్నావో వారిని నువ్వు ప్రకటించే సువార్త ద్వారా ఎంత మాత్రం కూడా సంపాదించుకోలేవు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి వాక్యం ఇంటి ప్రియారా అందుకే నీ బోధన గురించి నీ జీవితాన్ని గురించి నువ్వు జాగ్రత్త చేసుకున్నప్పుడు వేరే వాళ్ళని నువ్వు దేవుని కొరకు నువ్వు సంపాదించగలుగుతావు అగ్నిగుండం నుంచి వారిని తప్పించగలుగుతావు ఈ రోజు ఇక్కడ ఈ చిన్నది వయసు రాయబడినప్పటికీ కూడా ఈ చిన్నది పదిహేను సంవత్సరాల లోపే ఉండవచ్చును అయితే ఆమె చెప్పినటువంటి మాట అక్కడ ఈ యొక్క భార్య వినడానికి కారణం ఏంటంటే ఈ చిన్నదాని యొక్క జీవిత విధానము చూసినప్పుడు ఈ చిన్నది భయభక్తులు కలిగిన జీవితము చూసినప్పుడు చాలా మంది కూడా వేరే స్థలాలలో ఇళ్లలో పనిచేస్తున్నటువంటి వారు కూడా వారి యజమానులు చూడనటువంటి వేళ ఆ ఇంట్లో దొంగతనము చేసేటువంటి పనివాళ్ళు దాసులు కూడా లేక పోలేదు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క చిన్నది దొంగతనము చేయడం కానీ వారి యజమానులకు మోసము చేయడం కానీ వారికి నమ్మక ద్రోహం చేయడం కానీ వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ఏది కూడా ఆమె జీవితం మీద మచ్చ తీసుకొచ్చేటువంటి ఆ జీవిత శైలి లేనటువంటి చిన్నది కాబట్టి ఆమె ఏదన్నా చెప్పినప్పుడు ఆ యజమానులు పెద్ద స్థితిలో ఉన్నవారైనా మంచి హోదాలో ఉన్నటువంటి వారైనా సరే ఈ యొక్క చిన్నదాని మాటను వారు లక్ష్య విధంగా కృప కలిగినటువంటి దేవుడు కార్యము చేశాడు వాక్యం వింటున్న నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ప్రతిష్ఠితమైన జీవితాన్ని జీవించినప్పుడు నీ మాటలో నువ్వు తప్పిపోకుండా నీ పరిశుద్ధతలో జారిపోకుండా దేవుని ఎడల విశ్వాసంలో నువ్వు స్థిరంగా నువ్వు నిలకడగా నిలబడి ప్రార్థన జీవితంలో నువ్వు కట్టుబడినప్పుడు నువ్వు దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎంత వయసు ఉన్నప్పటికి కూడా నువ్వు చిన్నదానం అయినప్పటికీ కూడా చిన్నవాడు అయినప్పటికీ కూడా పెద్దవారికి నువ్వు చెప్పినప్పుడు గనులకి నువ్వు చెప్పినప్పుడు ఉన్న స్థితిలో ఉన్న వారికి చెప్పినప్పుడు సహితము వారు నీ యొక్క వయసును బట్టి నేను తృణీకరించకుండా నీ యొక్క జీవితాన్ని బట్టి తృణీకరించకుండా నీ బ్యాక్గ్రౌండ్ ని బట్టి వాళ్ళు తృణీకరించకుండా వాళ్ళు దేవుని యొక్క సువార్త వినే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయాల్ని కదిలించే దేవుడు అయించున్నాడు వాక్యమిత్రుల పిల్లల సమయంలో చిన్నవాడే బాలుడే సమయలు కానీ ఈ యొక్క సమయలు దేవుడు ఏదైతే బయలుపరచాడో చెప్పినప్పుడు ఏలి ఆ మాటకి లోబడే విధంగా ఒప్పుకునే విధంగా దేవుడు కార్యం చేశాడు ఈరోజు చాలా మంది కూడా నేను చిన్నదానిగా చిన్నవాడిని కదా నాకు బైబిల్ ట్రైనింగ్ లేదు కదా నాకు వాక్యంలో జ్ఞానము లేదు కదా నాకు చాతుర్యము లేదు కదా నేను ఏ విధంగా ప్రకటించగలుగుతానని చాలా మంది కూడా ఆగిపోతూ ఉంటారు ఈ రోజు నీకు జ్ఞానము లేకపోవచ్చు ప్రకటించేటువంటి చాతుర్యం నీకు లేకపోవచ్చు కానీ మధురమైనటువంటి మాటలు మాట్లాడడం నీకు చేతగాకపోవచ్చు కానీ నువ్వు దేవునికి లోబడి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ నోటిని వాడుకొని ఆయన కార్యము చేయగలిగినటువంటి సమర్థుడు చూడండి వయస్సు చిన్నదే అయినప్పటికీ కూడా తన యొక్క జీవిత విధానాన్ని చూసి ఆకర్షించబడినటువంటి ఈ నయమాని యొక్క భార్య ఏం చేసింది అంటే ఈ యొక్క చిన్నది నయమాను భార్యతో సంభాషిస్తుంది వాక్యం ఇచ్చిన ప్రియారా ఈరోజు మనం ఆలోచన చేస్తే చాలా మంది క్రైస్తవులుగా పిలవబడుతున్న వారు ఇళ్లలో పనిచేయడం అయినా లేదంటే ఉద్యోగ స్థలాల్లో అయినా ఎక్కడైనా సరే సంభాషణ ఏ విధంగా ఉండాలి అంటే ఉప్పు వేసినట్టుగా రుచి గలదిగా కృపా సహితంగా ఉండాలని బైబిల్ మనకి సెలవిస్తుంది నీ నోట నుండి దుర్భాష ఏది కూడా రాకూడదు అని లేఖనం మనకి హెచ్చరిక చేస్తుంది ఇక్కడ మనం ఈ చిన్నదా యొక్క మాటలు చూసినట్లయితే ఎంత ఉప్పు సారవంతమైనటువంటి మాటలు అంటే ఈ లోకమునకు మీరు ఉప్పై ఉన్నారన్నాడు దేవుడు కాబట్టి నిస్సారమైనటువంటి స్థితిలో కాకుండా సారవంతమైనటువంటి జీవితము కలిగినది ఈ చిన్నది కాబట్టి తన జీవితంలో దేవునికి చోటు ఇచ్చినది ఈ చిన్నది కాబట్టి ఆ చిన్నది ఒక ఆశ వ్యక్తపరుస్తున్నది నయమాను భార్య దగ్గర ఈ చిన్నది తన అంతరంగంలో ఉన్నటువంటి కోరిక ధైర్యముగా ఆ యొక్క యజమానురాల దగ్గర పెట్టగలుగుతుంది ఈ రోజు చాలా సార్లు చాలా మంది కూడా వారు పనిచేసేటువంటి స్థలాలలో యేసు ప్రభుని ప్రకటించడానికి చాలా చిన్న చూపుగా భావిస్తూ ఏసు క్రీస్తుని ప్రకటించడానికి చాలా మంది సిగ్గుపడుతుంటారు చాలా మంది మేము క్రైస్తవులము అని చెప్పడానికి కూడా చాలా మంది సిగ్గుపడుతుంటారు వాక్యం ఇచ్చిన ప్రియాల యేసు క్రీస్తు ప్రభుని మనము కలియుండడమే గొప్ప భాగ్యము ఏసుక్రీస్తు ప్రభుని తండ్రి అని పిలవడానికి దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప ధన్యతనే మన జీవితంలో గొప్ప అర్హత అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి ఈ యొక్క చిన్నది ఏ మాత్రము కూడా తను నమ్మినటువంటి దేవుని గురించి సిగ్గుపడకుండా ఆమె తెలుసుకున్నటువంటి సత్యాన్ని ఎంత మాత్రము దాచే ప్రయత్నము చేయకుండా అక్కడ అన్య సంప్రదాయాన్ని ఆ ఇంట్లో వారు పాటించేటువంటి పద్ధతులు ఎంత మాత్రం పాటించకుండా అన్య సంబంధమైన కట్టడలు పాటించకుండా దేవుడైనటువంటి యహోవాకి తగినట్టుగా ఆమె జీవించడానికి తన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంది కనుక ఆమె ఒక మాట ధైర్యముతో తెగింపుతో ఒక మాట చెప్తున్నది ఒకవేళ చుదేవుడు గురించి ప్రకటిస్తే ఈ అన్య దేవతల్ని సేవిస్తున్నటువంటి వారు దేవుడైనటువంటి యహోవాన్ని ఎరగనటువంటి వారు వేరొక దేవుణ్ణి ఎక్కడ మాకు ప్రచురపరుస్తున్నది వేరొక సంప్రదాయాన్ని మాకు చెప్తుంది వేరొక కట్టడం మాకు చెప్తుంది అని వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు నన్ను శిక్షిస్తారేమో లేదంటే వాళ్ళు నన్ను వెళ్ళగొడతారేమో దేశము కానీ దేశములో నేను ఎక్కడికి వెళ్ళిపోతాననేటువంటి భయము కాని సందేహము కానీ అనుమానము కానీ ఆ చిన్న దాంట్లో ఎంత మాత్రం కూడా లేదు కారణము దేవుని ఎడల అచంచలమైన విశ్వాసము కలిగినటువంటి చిన్నది ఆమె కాబట్టి ఆమె ఒక మాట చెప్తుంది యజమానురాలైనటువంటి ఈ నయమాను భార్యత ఏంటంటే నేను ఒక విషయాన్ని నేను ఆశపడుతున్నాను ఒక కోరిక నేను కలిగి ఉన్నా ఏంటంటే నా ఏలిన వాడు లో ఉన్నటువంటి ప్రవక్త అయిన ఎలిషా దగ్గర ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను ఎందుకంటే నా యజమానుడికి కలిగిన కుష్ఠ రోగము దైవజుడు బాగు చేస్తాడని ఆమె ప్రకటించుటలో ఏం కనబడుతుందంటే సందేహము లేదు ఆమె ప్రకటించినప్పుడు ఆ ప్రకటనలో ఏం కనబడుతుందంటే దృఢముగా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామే ఖచ్చితంగా ప్రవక్త దగ్గరికి ఈ యొక్క యజమానుడు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుని నామము పేరట ఈ యొక్క యజమానుడు కుష్ఠ రోగం నుంచి బాగుపరచబడగలుగుతాడు ఆలోచన చేయండి ఈ యొక్క సిరియా రాజు దృష్టిలో ఈ నయమాను ఎంత దయ పొందిన వాడైనా ఎంత ఘనత పొందిన వాడైనా తన రోగము నిమిత్తము వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటాడు వాళ్ళు చెప్పుంటారు ఇది కుదరనటువంటి రోగము ఈ రోగముతో నువ్వు చనిపోవాలి తప్ప ఈ రోగము దేన్ని బట్టి కూడా బాగుపరచడానికి వీలు కాదు అనేటువంటి అనేకమైన వార్తలు కూడా విని ఉండవచ్చు నయమాను తన జీవితంలో ఒక విరక్తి వచ్చి ఉండొచ్చు నయమానికి ఎన్ని జయాలు నేను అనుభవించిన ఎంత ఘనత నేను సంపాదించిన రాజు దృష్టిలో నేను ఎంత దయ పొందినప్పటికీ కూడా అయ్యో నా దేహములో కుష్ట రోగము నన్ను బాధిస్తుంది ఈ కుష్ట రోగము నన్ను చంపేస్తుంది అని ఎంత వేదన పడుంటాడు నిద్ర లేనటువంటి రాత్రులు ఎన్ని యొక్క నయమాలు భరించి ఉండవచ్చునో కానీ వాక్యం వింటున్న ప్రిలారా యేసు ప్రభు ప్రతి మనిషిని కూడా ప్రేమించేటువంటి దేవుడు ఏ ఒక్కరు నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు కనుకనే ఏసయని తృణీకరించిన క్రైస్తవుని తృఢీకరించిన హింసించినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ సువార్త ఉప్పెన్న లాగా ప్రతి చోట కూడా ప్రవహించడానికి కారణం ఏంటిదంటే ఇలాంటి సంపదమైన సాంప్రదాయాల్లో ఉండి ఎంతమంది అయితే ఇటువంటి వేదనకరమైనటువంటి బాధలో కృంగిపోయిన అనుభవంలో ఎంత మంది ఉంటున్నారు అలాంటి వారికి ఏసు యొక్క ప్రేమ ప్రత్యక్ష పరచబడుతూ ఉన్నది యేసు యొక్క సువార్త వారికి వినిపించబడుతూ ఉన్నది ఈ నయమానికి కూడా చూడండి అప్పటి వరకు నయమానికి ఎవరు కూడా అయిన దేవుని గురించి ప్రకటించిన వారు లేరు ఆ తర్వాత తన దేహంలో ఉన్నటువంటి కుష్ట రోగము బాగుపడుతుంది ఖచ్చితంగా అది కుదిరేటువంటి ఆ రోగము దేవుడు కుదర్చగలుగుతాడు స్వస్థపరచగలుగుతాడు ఎందుకంటే ఆయన సృష్టికర్తైన దేవుడు కదా అని ఆ విధముగా ఈ యొక్క విశ్వాసము కలిగేటువంటి మాటలు ఈ నయమానికి కానీ తన కుటుంబానికి కానీ ప్రకటించినటువంటి వారు ఎవరు కూడా లేరు వారి జీవితంలో అటువంటి ఆ యొక్క సమయంలో ఈ నయమాను ప్రేమించిన దేవుడు నయమాను ద్వారా సిరియారాజుకి అనేకమైన జయాలు అనుగ్రహిస్తున్నటువంటి దేవుడే జయం అనుగ్రహించడం మాత్రమే కాదు కానీ నయమాను నీ దేహంలో ఉన్న కుష్ట కూడా నేను బాగు చేయగలుగుతానని దేవుడు చిన్నదాని ద్వారా ఆయన తనను తాను ప్రత్యక్ష పరుచుకుంటున్నటువంటి సమయము ఎప్పుడైతే ఈ యొక్క విశ్వాస సహితమైనటువంటి మాట ఖచ్చితంగా కుదుర్చబడతాడు స్వస్థత నొందుతాడు అయితే ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే స్వస్థతలు దొరకవు ఎవరి దగ్గరికి వెళ్ళాలో వారి దగ్గరికే వెళ్ళాలి ఎవరి మీద విశ్వాసం ఉంచాలో వారి మీదనే నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యము జరుగుతుంది అయితే ఈ యొక్క నయమాన యొక్క భార్య ఈ చిన్నది చెప్పినటువంటి మాటలు ఎంత మాత్రము నిర్లక్ష్యము చేయకుండా నా యొక్క భర్త రోగము గురించి నువ్వు ప్రస్తావిస్తావా అని వ్యతిరేకించకుండా ఆమెని గాయపరచకుండా కష్టపెట్టకుండా ఎంత చక్కగా ఆమె చెప్పినటువంటి మాటలు తన భర్త వచ్చినప్పుడు ఆ భర్తకి చెప్తుంది ఇదిగో ఎలిషా అనే ప్రవక్త ఉన్నాడంట శం రోన్ లో ఆ షంర్రోన్ లో నువ్వు వెళ్ళినట్లయితే ఆ దైవజనుడి దగ్గరికి నువ్వు వెళ్ళినట్లయితే నీ కుష్ట రోగం బాగవుతుందంట నీ నిరాశ నిస్ అన్ని కూడా ఎగిరిపోతాయంట వాక్యం వింటున్న పిల్లలు నువ్వు ఆలోచన చేస్తే నువ్వు చదువుకునేటువంటి స్థలంలో నువ్వు కాలేజ్కి వెళ్ళేటువంటి స్థలంలో నువ్వు ఉద్యోగం చేస్తున్న స్థలంలో ఎక్కడైనా సరే ఈ చిన్నదానిలాగా కష్టంలో ఉన్నటువంటి వారిని గమనించి వారిని వెతికి ఈ రోగములతో బాధించబడుతున్నటువంటి వారికి విశ్వాస సహితమైనటువంటి ఏసు యొక్క వాక్యాన్ని నువ్వు వారికి ప్రకటించగలుగుతున్నావా లేదంటే సిగ్గుపడుతున్నావా నువ్వు దూరం అయిపోతున్నావా అనేది ఆలోచన చేయాలి వాక్యం వింటున్న పిల్లలు ప్రకటించినప్పుడే వారికి విశ్వాసము కలుగుతుంది నిజ దేవుడి మీద విశ్వాసము కలిగి వారు అద్భుతాలు పొందుకోగలుగుతాడు రక్షించబడగలుగు ఈ యొక్క చిన్నది చెప్పినటువంటి మాట ఎప్పుడైతే నయమాను భార్య నయమానికి చెప్పిందో ఆ నయమాను కూడా ఎంత మాత్రం కూడా తృణీకరించకుండా దేవుడైన యహోవా గురించి వారు విన్నటువంటి మాట విషయంలో ఆ చిన్నదాన్ని కష్టపెట్టకుండా ఆ దేవుడిని తృణీకరించకుండా మాకు ఇన్ని దేవతలు ఉన్నాయి మా సిరియా దేశములో ఈ కొత్త దేవుడి గురించి మాట్లాడుతున్నా ఏంటని హింసించకుండా ఎంత చక్కగా చూడండి ఆ భార్య భర్తలు ఆ చిన్నది ప్రకటించినటువంటి ఆ సృష్టికర్త దేవుని యొక్క వార్తకు వారు లోపడ్డారు లోపడ్డం మాత్రమే కాకుండా ఈ నయమాన్ని వెళ్లి సిరియా రాజుకి ఆ చిన్నది చెప్పినటువంటి మాట రాజు వరకు వెళ్ళింది దేవునికి స్తోత్రం వాక్యం వింటున్న ప్రియుల ఈ రోజు నేను చిన్నదాని కదా చిన్నవాడిని కదా ఏమవుతుంది అని అనుకోవద్దు ఒక దాసిగా ఒక పని మనిషిగా ఇంట్లో చేర్చబడినటువంటి ఆ చిన్నది ఈ యొక్క ఎక్కడైతే పరిచారము చేస్తుందో ఆ యొక్క యజమానురాలకి ప్రకటిస్తే ఆ యజమానురాలు యజమానుడికి ప్రకటిస్తే ఆ యజమానుడు డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాడంటే రాజు దగ్గరికి వెళ్ళాడు ఈ చిన్నది రాజు దగ్గరికి వెళ్ళి ప్రకటించేటువంటి స్థితి ఆ చిన్నదానికి లేదు కానీ ఆమె ఉన్నటువంటి స్థితిలో ఆమె ఉన్నటువంటి స్థాయిలో ఆమె ఉన్నటువంటి ఆ పరిధిలో ఆమె మౌనముగా ఉండకుండా సువార్త ప్రకటిస్తే చూడండి రాజు దగ్గర వరకు కూడా ఆ ప్రస్తావన వెళ్ళింది ఈ నయమాను రాజు దగ్గరికి వెళ్లి చెప్తున్నాడు ఇదిగో శోమ్రోను రోను పట్టణంలో దైవ జనుడు ఉన్నాడంట ఆ నా రోగమును బాగు చేస్తాడంటే అనగానే వెంటనే ఈ యొక్క రాజు దృష్టిలో ఈ నయమాను పొందిన వాడు కాబట్టి వెంటనే రాజు ఏం చేస్తున్నాడంటే ఇస్రాయలు రాజుకి పత్రికలు పంపిస్తున్నాడు ఏంటంటే వెండిని బంగారమును పది దుస్తులను ఇచ్చి ఒక పత్రిక ఇస్తున్నాడు ఒక దాసుని పంపించి ఏంటంటే ఇదిగో నా సైన్యాధిపతి అయినటువంటి యొక్క నయమానుకు కలిగినటువంటి రోగమును నువ్వు బాగు చేయాలి అనేటువంటి పత్రిక ఎప్పుడైతే పంపిస్తాడో సరిగ్గా అర్థము చేసుకున్నటువంటి ఈ యొక్క ఇస్రాయెల్ రాజు చాలా బాధపడి చాలా కృంగిపోయి ఆ వస్త్రములు చింపి అంటాడు నేను బ్రతికించడానికి లేకపోతే చంపడానికి నేను దేవుని స్థలంలో నేను ఉన్నానా కేవలము కలహాని రేపటానికే ఈ యొక్క సిరియా రాజు ఈ విధంగా తలపడటానికే ఇలాంటి పత్రిక పంపించాడు అని వాదతో మాట్లాడుతున్నటువంటి వేళ ఈ యొక్క ఎలిషా ప్రవక్తకి ఇస్రాయల్ రాజు బట్టలు చింపుకున్న సంగతి తెలిసి ఇస్రాయల్ రాజు దగ్గరికి ఒక వర్తమానం పంపిస్తున్నాడు ఏంటంటే నువ్వు బట్టలు చింపుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇస్రాయల్ లో ప్రవక్త ఉన్నాడని ఈ నయమాను తెలుసుకున్నట్లుగా ఈ నయమాను నా దగ్గరికి పంపించమని ఎప్పుడైతే ఇస్రాయల్ రాజుకి ఎలిషా ప్రవక్త చెప్పాడు ఈ యొక్క నయమాను గుర్రంలతో రథములతో చాలా హోందాగా చాలా అధికార పూర్వకంగా ఎలిషా ప్రవక్త ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చి ఆపినప్పుడు ఎలిషా ప్రవక్త ఒక పనివాడిని బయటికి పంపించి ఒక మాట చెప్తున్నాడు నయమానితో ఏంటంటే నువ్వు యోద్ధాన నదిలో ఏడు మార్లు కూడా నువ్వు స్నానము చేయి అప్పుడు నీ ఒళ్ళు మరలా బాగే నువ్వు శుద్ధుడమవుతావు అనేటువంటి మాట ఎప్పుడైతే ఈ యొక్క నయమానికి ప్రకటించబడిందో ఈ నయమానికి చాలా కోపం వచ్చింది ఈ యొక్క యహోవా నామము పేరిట తన యొక్క చేతిని రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి తనని శుద్ధుడుగా చేస్తాడేమో అనుకుంటే ఈ ఎలీష నయమాను అనుకున్న విధానంలో ప్రవర్తించినందుకు ప్రవక్త మీద చాలా కోపగించుకున్నాడు వాక్యం ఇచ్చిన ప్రిలరా ఈ రోజు నువ్వు చెప్పిన విధానములు నీ మీద నియమించబడినటువంటి కాపరి నీ మీద దేవుడు నియమించినటువంటి సేవకుడు నువ్వు చెప్పిన విధానములో ప్రవర్తించినంత మాత్రాన నువ్వు వారి మీద కోపగించుకొనుట నీకు నష్టము తప్ప ప్రవక్తకి గాని దేవునికి గాని ఎంత మాత్రం కూడా నష్టము ఉండదు దేవుడు చెప్పినటువంటి మాట దేవుడు తనకి ఇష్టమైన విధంగా ఎలా స్వస్థపరచాలనుకుంటున్నాడు ఏ విధంగా కార్యము చేయాలనుకుంటున్నాడు ఆయన అనంత జ్ఞా ఆయన దేవుడు కాబట్టి హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు కాబట్టి మనం ఆయనకి ఆలోచన ఇవ్వాల్సిన అవసరం లేదు లేఖనంలో ఉంటుంది నువ్వు ఆలోచనలో గొప్పవాడవు దేవుడు ఆలోచనలో గొప్పవాడైనప్పుడు మనము ఆయనకి ఆలోచన చెప్పేటువంటి స్థితి స్థాయి మనకి లేదనే విషయాన్ని గమనించాలి ఈ యొక్క ఎప్పుడైతే నయమాను అనుకున్న విధానములో ఎలీషా ప్రవర్తించకపోయేసరికి రిటర్న్ అయిపోతున్నటువంటి ఈ యొక్క నయమానికి చాలా కోపం వచ్చి అనుకుంటున్నాడు ఏంటంటే నేను ఈ విధంగా చేస్తాడు అను అతను ఆ విధంగా చేయలేదు అనుకుంటూ ఒక మాట అంటున్నాడు దమస్కు లో ఎన్నో ఉన్నాయి మంచి మంచి శ్రేష్టమైనటువంటి నదులు ఎన్నో ఉంటే ఈ యొక్క ఇస్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క నదులలో అంటే ఏ మాత్రము కూడా దమస్కు నదులతో పోలిస్తే ఈ లో ఉన్నటువంటి నదులు ఏమి కూడా శ్రేష్టమైనవి కాదు అలాంటి నదిలో నేను ఎందుకు మునగాలి అనేటువంటి ఆ వ్యతిరేకమైనటువంటి ఆలోచన తన అంతరంగంలో చాలా రగిలిపోతున్నాడు చాలా కోపగించుకుంటున్నాడు ఆ కోపముతో తను తిరిగి వెళ్లిపోయినాడు చాలా రౌద్రము వాక్యం ఇచ్చిన పిల్లలు నరుడి కోపము దేవుని యొక్క నీతి ఎంత మాత్రము కూడా నెరవేర్చదు తన కోపమే తన శత్రు రాయబడింది ఈ యొక్క నయమాను కోపగించుట ద్వారా తన రోగములో తనే నశించిపోతాడు కానీ ఇక్కడ వ్యతిరేకమైనటువంటి స్థితి ఆ ఎలిషాకి కానీ దేవుడికి కానీ ఏమాత్రము కూడా ఉండదు అనే విషయాన్ని గమనించాలి ఈ నయమాను కూడా ఈ రోజు కోపగించుకొని రౌద్రము కలిగినటువంటి వాడే తను తిరిగిపోతున్నటువంటి వేళ స్వస్థత పొందకుండా అదే రోగముతో వెళ్ళిపోతున్నటువంటి వేళ తన దగ్గర ఉన్నటువంటి ఒక దాసుడు ఒక మాట చెప్తున్నాడు దైవ జనుడు ఏదన్నా గొప్ప కార్యము చేయమని ఒకవేళ నువ్వు నీకు నియమిస్తే నువ్వు తప్పకుండా చేసేవాడు కదా దానికంటే ఇది చిన్న విషయమే కదా నదిలో నువ్వు స్నానము చేయమంటే అది చిన్న విషయమే కదా అన్నప్పుడు వెంటనే చిన్నదాని మాట ఎక్కి ఎట్లాగా లోబడ్డాడు అట్లాగే దాసుడు చెప్పినటువంటి మాట ఈ దాసుడు చెప్పేది ఏంటిది అని నిర్లక్ష్యం చేయకుండా దాసుడు చెప్పినటువంటి మాటకి లోబడి ఈ యొక్క నియమాన్ని ఏం చేశాడంటే ఆ యోద్ధాను నదిలో ఏడు మార్లు కూడా మునిగి లేచినాడు ఎప్పుడైతే మునిగి లేచినాడో వెంటనే తన యొక్క దేహము పసిపిల్ల దేహము లాగా శుద్ధిపరచబడింది దేవునికి స్తోత్రము కలుగునుగాక వాక్యం వింటున్న ప్రియల చాలా మంది కూడా ఆ బాహ్యమైనటువంటి కుష్టు ఇక్కడ నయమానికి స్వస్థపరచబడింది కానీ అది స్వస్థపరచబడేటువంటి ముందర తన అంతరంగంలో ఉన్నటువంటి కుస్టు మొదటిగా బాగుపరచబడాలి ఈ రోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో బాహ్యంగా నువ్వు చాలా కార్యాలు కావాలి అని అనుకుంటున్నావు కానీ బాహ్యముగా అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి అంటే నీ అంతరంగం ఎప్పుడు మార్చబడుతుందో నీ యొక్క హృదయంలో ఉన్న వ్యతిరేకతలు నీ హృదయంలో నయమాను లాగా ఉన్నటువంటి కోపమే కావచ్చు రౌద్రమే కావచ్చు సేవకుల్ని నిందించేటువంటి స్థితి కావచ్చు ద్వేషించేటువంటి స్థితి కావచ్చు నేను చెప్పిన మాట సేవకుడు వినాలి అని ఆజ్ఞాపించే అధికారము చెలాయించేటువంటి వ్యతిరేకమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి జీవితమే కావచ్చు నేను చెప్పినటువంటి మాటకి లోబడాలి కానీ వారు చెప్పిన మాటకి నేను లోబడను అనేటువంటి ధికారముతో కూడిన తిరుగుబాటుతో నిండినటువంటి హృదయమే కావచ్చు ఈ విధంగా మొదలు నీ అంతరంగంలో ఉన్న కుష్టు పోవడానికి నువ్వు ఎప్పుడైతే ఏసు రక్తములో నీ పాపాలు కడుకుంటావో ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో నువ్వు మార మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏసు క్రీస్తు నామంలో బాటం పొందాలని ఎట్లాగైతే అపోస్తులైనటువంటి పేతురు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ విధంగా ప్రకటించాడు ఈ రోజు నీ జీవితంలో కూడా ఆ పాప కుష్టు మొదలు పోవాలి వాక్యమించిన ప్రియారా దేహ సంబంధమైనటువంటి అద్భుతాలు దేవుడు తప్పకుండా చేస్తాడు అయితే శారీరక స్వస్థత నువ్వు పొందినంత మాత్రాన నువ్వు అంతరంగ శుద్ధి పొంది నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు అనుకోవడం అనేది అది తప్పు కాన్సెప్ట్ అనేది విషయాన్ని గమనించాలి శరీరంకి నువ్వు ఎంత స్వస్థత పొందుకున్నా ఒక రోజు ఈ శరీరము మట్టికి మన్నైపోవలసిందే ఈ రోజు తగ్గిన తలనొప్పి మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత రావచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకో నీ అంతరంగంలో ఎప్పుడైతే నువ్వు పాప క్షమాపణ దేవుని ద్వారా పొందుకుంటావు నీ మనస్సు మారడానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావు నీ హృదయములో ఉన్నటువంటి ఈ వ్యతిరేకమైన లక్షణాలన్నీ కూడా తొలగించుకోవడానికి నూతన హృదయం పొందుకోవడానికి ఎప్పుడైతే నేను శుద్ధి చేసేటువంటి రక్షకుడైన ఏసు రక్తములో నీ బట్టలు ఉత్తుకోవడానికి నువ్వు ఇష్టపడతావు తెల్లగా చేసుకోవడానికి నువ్వు ఇష్టపడతావు చాకలి సబ్బు వంటి వాడని దేవుని గురించి రాయబడింది చాకలి ఏ విధంగా బట్టల్ని చలువు చేసి ఏ విధంగా తెల్లగా అయ్యే వరకు ఈ రోజు చాలా అడ్వర్టైజ్మెంట్ చెట్లు మనకి చూపిస్తారు ఒక దాంట్లో ముంచినప్పుడైతే అదే మురికి ఉన్నట్టు ఇంకొక దాంట్లో ముంచి తీయగానే చాలా దగదగా మెరిసిపోయి తెల్లగా అయినట్టుగా చూపిస్తేనే మనుషులు ఆకర్షించబడి ఏది తెల్లగా చేసిందో అది అడ్వర్టైజ్మెంట్ లో వాళ్ళు దమ్మగా చూపించినా సరే మానవుడు ప్రలోభ పెట్టబడి వాటిని కొనుక్కోవడానికి పరుగులెత్తుతున్నారు ఆలోచన చేయండి నీ యొక్క పైన ధరించుకునేటువంటి ఆ దుస్తులే అంత తెల్లగా ఉండాలి చాలా శుభ్రంగా ఉండాలని నువ్వు అంత ఆశపడి ఎంత రేటైనా సరే ఆ అయినా సబ్ అయినా కొనడానికి నువ్వు ఇష్టపడినట్లయితే వాక్యం ఇంట్లో ప్రియులారా నీ అంతరంగము కూడా అంతకంటే తెల్లగా ఉండాలి అని నువ్వు ఇష్టపడాలి నువ్వు ఆశపడాలి అయితే ఈ అంతరంగము ఏ సబ్బు వాడితే తెల్లగా అవుతావంటే అంటే ఏ సబ్బు వాడినా తెల్లగా కాదు కానీ ఏసు క్రీస్తు రక్తమే నీ యొక్క దేహాన్ని ఏసుక్రీస్తు రక్తమే నీ మనస్సాక్షిని మనస్సుని నీ కూడా శుద్ధి పరచగలిగినటువంటి రక్తము పాప జ్ఞప్తి లేకుండా పాప నివారణ పాప క్షమాపణ పాపానికి ప్రాయశ్చిత్తము చేసినటువంటి ఏసు రక్తము దగ్గరికి నువ్వు ఎప్పుడైతే వస్తావో ఏసు రక్తము తప్ప ఈ లోకంలో మానవుడి యొక్క హృదయాన్ని చెడి పోయినటువంటి మానవుని హృదయాన్ని మానవత్వాన్ని కోల్పోయి మృగములాగా జీవిస్తున్నటువంటి మనిషి యొక్క జీవితాన్ని మార్చగలిగిన రక్తము ఏసు రక్తము మాత్రమే కనుక నువ్వు ఎప్పుడైతే నీ పాపల నిమిత్తము ఏసు దగ్గరికి నువ్వు వస్తావో నయమాను లాగా ఎవరు నీకు సువార్త ప్రకటించినా సరే నీకున్న హోదాని బట్టి అతిశయించకుండా నీకున్నటువంటి స్థితిని బట్టి అతిశయించకుండా ఎప్పుడైతే నువ్వు లోబడినట్లయితే దైవ జనుడు చెప్పిన మాటకి లోబడినటువంటి నయమాను దేహము శుద్ధిపరచబడినట్టు నువ్వు యేసు వార్తకి నువ్వు లోబడినట్లయితే నీ అంతరంగము బాగుపడుతుంది నీ శరీరము బాగుపడుతుంది నీ కుటుంబము బాగుపడుతుంది త్వరగా రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నేను తీసుకొని వెళ్తాడు యుగ యుగములు కూడా యేసుతో జీవించేటువంటి గొప్ప ధన్యత గొప్ప భాగ్యాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు ఎప్పుడైతే ఈ యొక్క దైవజనుడు మాట చొప్పున చేసినప్పుడు బాగుపరచబడిన తర్వాత ఎలిషా దగ్గరికి వెళ్ళి యలిషాతో ఎలీషాకి బహుమానాలు ఇస్తున్నాడు బహుమానాలు తను చేసినటువంటి తప్పు నిమిత్తమై పశ్చాత్తాప పడుతున్నాడు ఒక మాట చెప్తున్నాడు భూమి మీద దేవుడైన ఎహోవా తప్ప మరి ఏ దేవుడు కూడా లేడు ఆ తర్వాత నేను ఏ దేవతకి మళ్ళీ నా జీవితంలో బలి అర్పించను వాక్యం ఇచ్చిన ప్రియుల తన అంతరంగంలో కుష్టిపోయింది తన అంతరంగంలో ఉన్న కోపము ఆవేశము రౌద్రము తొలగిపోయి ఎంత శాంతి సమాధానం అనుభవిస్తున్నాడు అంటే ఆ సంతోషము దైవజనుడి దగ్గరికి వచ్చి అంటున్నాడు నేను ఏ దేవత కూడా బలి అర్పించను మారు మనస్సు అంటే అది పూర్తిగా నువ్వు తిరిగిపోవడం పాత జీవితం నుంచి మారు మనస్సు పొందినాడు ఈ యొక్క నయమాను వారి కుటుంబంలో సంతోషము సమాధానము వచ్చింది నెమ్మది కలిగినటువంటి వాడై వెళ్ళాడు వాక్యం పిల్ల రోజు నీ జీవితంలో బాధించేది ఏది ఉన్నా సరే తొలగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే నీ యొక్క హృదయ స్థితిని కనుగొనే దేవుడు నీ అంతరంగంలో ఉన్న వ్యతిరేకతలు బయలుపరిచినప్పుడు నయమాన్ లాగా ధిక్కరించొద్దు కానీ నువ్వు లోబడినట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు దేవుడి వాక్యము దీవించి ఫలింప का हाँ मैं స్తోత్రం నైనా హలెల్లు య పరిశుద్ర మీకు స్తోత్రం నాయన ఎంత మందినైనా ప్రభరాజ వారి యొక్క హృదయ స్థితి నా ప్రభరాజ సరిగా లేఖ నా ప్రియతం అనేకమైన వ్యాధులు అనేకమైన అనేకమైన పోరాటాలు అనుభవిస్తున్నారు ఈ రోజు నైన బాహ్యమైన కుష్టి కంటే అంతరంగమైన కుష్టు బహు భయంకరమైందని లేఖన ఆధారంగా నువ్వు తెలియపరచుండగా ఈ రోజు వారి అంతరంగము మార్చబడినట్టుగా క్రైస్తవులుగా పిలవబడు మాత్రమే కాదు కానీ అంతరంగికంగా నా ప్రభ నీకు ఆత్మీయ ఇస్రాయలుగా మీరు మార్చమని నీ రక్తముతో వారి జీవితాలు కడిగి వాళ్ళు కార్యములు జరిగించమని ప్లాట్ నెంబర్ ఎయిట్ సెవెన్ డాష్ సిక్స్టీ ఫోర్ బై నైన్ ఆదర్శ్ నగర్ నేర సికింద్రాబాద్ ఫైవ్ లాక్స్ ఫిఫ్టీ సిక్స్ కాంటాక్ట్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో డబల్ త్రీ టూ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ టూ త్రీ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించను గాక అమ్మాయి